హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన దేశంలో వర్షం మామూలుగానే పడుతుంది. వర్షంతో పాటు వడగళ్ల వానని, తుఫాన్లు కూడా మనమంతా ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఈరోజు అనంతపురం జిల్లా గుత్తి గ్రామందు కప్పల వర్షం కురిసి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. చైనా లాంటి దేశాల్లో ఈ కప్పల వర్షం సహజం, కానీ భారతదేశంలో పడటం ఇదే మొదటిసారి అని వ్యక్తం చేస్తున్నారు అందరూ. అసలు ఈ కప్పల వర్షం ఎలా కురుస్తుంది, ఎందుకు కురుస్తుంది అనే పూర్తి సమాచారాన్ని మేము మీకు వీడియోలో చూపిస్తాము. అంతకంటే ముందు, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాష్ట్రంలో వారం రోజుల నుంచి వర్షం నిరంతరంగా వస్తుంది. కానీ ఈరోజు అనంతపురం జిల్లా గుత్తి గ్రామం దగ్గర వచ్చిన కప్పల వర్షం ప్రజలంతా ఆశ్చర్యానికి, భయాందోళనానికి గురి చేస్తుంది. లక్షలాది కప్పలు ఆకాశం నుంచి నేలపైన రాలడంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. రోడ్ల మీదకి, ఇళ్ల మీదకి ఈ కప్పలన్నీ వచ్చి చేరుకుంటున్నాయి. అయితే ఈ సంఘటన జరిగిన గ్రామంలో ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ఎక్కడ చూసినా కప్పలే ఉండడంతో ఎటు కదలలేని పరిస్థితి. ఇళ్లలోకి, పై కప్పుల్లోకి మొత్తం కప్పలే వచ్చి చేరుతున్నాయి. అయితే ఈ కప్పల వర్షం ఎందుకు కురుస్తుందో మేము మీకు చెప్తాము, రండి. కప్పలు చిన్న గుడ్లగా ఉన్నప్పుడు నీటి బిందువు కన్నా తక్కువ మందంతో ఇవి ఉంటాయి. ఇక ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీటితో పాటు ఇవి కూడా ఆకాశానికి ఆవిరిగా మారిపోతుంది. అలా ఆవిరిగా మారిన ఈ నీటి బిందువులు మేఘాల్లో గుడ్ల రూపంలో పొదిగి అక్కడే పెరిగి మనకు కప్పల రూపం వర్షంలో ఇక్కడికి పడతాయి. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.